కడప జిల్లాలోని సంబేపల్లి గ్రామంలో కొలువైన జగన్మాత శ్రీ దేవరరాయి నలగంగమ్మ తల్లి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త ధర్మకర్తల మండలి చైర్మన్ మునగ మురళీస్వామి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి జి కొండారెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. వేదమాతగా ప్రసిద్ధి చెందిన ఈ తల్లి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తోంది. పంచముఖాలతో దర్శనమిచ్చే అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజవంతం అవుతుందని భక్తుల నమ్మకం. పచ్చ బంగారం వనిల చీరల్లో అమ్మవారిని కొలువు తీర్చారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో గాయత్రీదేవి దర్శనమిచ్చారు.